नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ मुंदुगा मुख्यांशालु चंद्रगूडेम जंगालपल्लिलो जरिगिन इदेम कर्म मन राष्ट्रानिकि कार्यक्रमंलो तेलुगुदेशं पार्टी राष्ट्र प्रधान कार्यदर्शी माजी मंत्री देविनेनि उमा महेश्वरराव మన అస్థికాలలోకి వచ్చి ఎల్ల పట్టాల గురించి చెప్పాడా నిర్దయం వస్తున్నాయా 500 కోట్లు మట్టి గ్రామం మొత్తం దోపిడీ చేశావు కొండపల్లి అడివి కొట్టేశావు తర్వాత పద్ధతి వారికి అప్రమాయి 6 వయసులో భూములు కొట్టేశావు తర్వాత షాబాదు కుంపడి కొండలు కొట్టేశావు తర్వాత పోలవరం మట్టి నేను 200 అడుగులు పోశాను ఎందుకు భవిష్యత్తులో అవసరం ఉంటుంది భవిష్యత్తులో ఇది మనం కాపాడుకో చూసారు లైట్ తీశారు నేనంట చచ్చిపోయిన పాము అంటాడంట అంటే ఈ దొంగ ఏడు పాము మాయ మాటలు చెప్పి ముద్దలు పెట్టినాడు పాములా ఉన్న వాస్తవాలు మాట్లాడి ఇవన్నీ చెప్పానని ఇవన్నీ చెప్పానని నా మీద రాణదాడి చేసి నా కారు పగులు కొట్టి నన్ను రాజమండ్రి సెంటర్ జైల్లో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి 10 రోజులు నన్ను రాజమండ్రి జైల్లో పెట్టారు ఇవాళ నేనంట చచ్చిపోయానంట చచ్చిపోయిన పావునంట చూడండి జగన్మోహన్ రెడ్డిని ఇవాళ నిలదీసి నేను మంగళగిరి పార్టీ కార్యాలయంలో తిడితే వాస్తవాలు చెప్తే ఈ ఎమ్మెల్యేకి ఈయనకి పుడింగికి కోపం వచ్చింది నీ మొక్కజొన్న కొనిపించు నీకు అంత పేరుషు ఉంటే సిగ్గు లేకపోతే సరే మొక్కజొన్న కొనిపించావా నాగార్జు సార్ నీళ్ళు ఇచ్చావా దాని రబీకి దాదాపు నీళ్ళు ఇచ్చావా దాడంగూడకు దాదాపు కొనిపించావా అదే ఏ పంట ఏ పంటకు నీళ్ళు ఇచ్చావు ఏ పంటకి కొనుగోలు చేసావు ఏ ధాన్యానికి డబ్బులు ఇచ్చాయి ఏమి ఆడవలేక పొద్దున్న లేస్తే పూరగొట్ట అబద్ధాలు కొట్ట మరి ఇక్కడ 3 కోట్లు పెట్టి రోడ్లు వేస్తే అక్కడ ఎలా 2 సెంట్లు ఇచ్చాను సెంటున్నర చేశావు ఏం ప్రయోజనం వచ్చింది ఏ మీకు ఎస్టేట్లు ఉండొచ్చు పేదవాడికి 2 సెంట్లు ఉండకూడదా ఏమండి చిన్న చిన్న నోట్లు అండి ఈ సన్నాసి కొండపల్లిలు 20,000 10 రూపాయల నోట్లు 20 నోట్లు 20,000 20 రూపాయల నోట్లు చించి నువ్వు ఈ డబ్బులు తీసుకో ఈ 10 రూపాయల నోట్ని రేపు పొద్దున్న తీసుకురా మళ్ళీ 3,000 ఇస్తా 2,000 ఇస్తా 5,000 ఇస్తానని కొండపల్లి మున్సిపాలిటీలో 1,000 మందిని మోసం చేస్తా నేను పారిపోను అధికారం ఉంటే ఉండటం అధికారం పోతే పారిపోవటం కాదు నా బాధ్యత 20 ఏళ్ళ నుంచి ఉన్నాను ఓకే ఒక్క ఛాన్స్ అని వదిలిపెట్టి 10 రూపాయల నోట్లు చించి నువ్వు గెలిచి ఉండొచ్చు పన్నేలు మదానీళ్ళు చంద్రపూర్ లేదు పంటలకు రేట్లు ఏ పంటకి రేట్ లేదు కొనే రాదుడు లేడు కొనిపించే రాదుడు లేడు ఆటి సమాధానం చెప్పకుండా దేవనేని మాని చంద్రబాబు నాయుడిని తిడితే మీకు ఆ రోజులు పోయినాయి 4 ఏళ్ల క్రితం నోటుకొచ్చిన అబద్ధాలు ఆడావు నోటుకొచ్చిన ఆగర్భ శ్రీమంతుడన్నావు తల చొక్కా వేసుకొచ్చానన్నావు ఇవాళ ఏమైంది నీ చొక్కా మాసిపోయింది అమరావతి రాజీనామా చేస్తానన్నావు ఏమైంది నా అనుచరులు నా అధికారులు నా బంధువులు అవినీతి చేస్తే వెలగలేరు ట్యాంక్ ఎక్కి దూకుతానను ఎన్నిసార్లు ఎక్కి దూకావు నువ్వా నన్ను నా గురించి మాట్లాడేది కాబట్టి ఇవన్నీ కూడా కట్టిపెట్టండి ఇది మా బాధ్యత ఇవాళ ప్రతిపక్షంగా అధికార పక్షాన్ని ప్రశ్నిస్తాం ఎమ్మెల్యేని ప్రశ్నిస్తాం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం మంత్రిని ప్రశ్నిస్తాం ఇక్కడ మంత్రి జోగి రమేష్ని ప్రశ్నిస్తాం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రజలను ప్రశ్నిస్తాం ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ప్రశ్నిస్తాం మీరు మంత్రులు కాబట్టి మీరు ఎమ్మెల్యే కాబట్టి మీరు ముఖ్యమంత్రి కాబట్టి నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నన్ను చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని తిడితే ప్రజలేమి మెచ్చుకోరు చేతనైతే పనిచేసింది చెప్పండి పనిచేసింది చూపించు కాబట్టి ఎన్ని కూడా ఉన్నాయి చాలా సంతోషంగా ఉంది ఊరంతా తిరిగాను మళ్ళీ జూన్లో ఎండలు తగ్గిన తర్వాత మహానాడు 27-28 రాజమండ్రిలో ఉంది మే 27-28 నిన్న రజనీకాంత్ గారు బాలయ్య బాబు మరి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా జరిగింది శత జయంతి రామారావు గారు పుట్టినరోజు మళ్ళీ మే 20 హైదరాబాద్లో అమితాబ్ బచ్చన్ రావచ్చు
మమతా బచ్చన్ కూడా వస్తానంటున్నారంట. సో ఈ మే 20 లోపు 97 మీటింగులు ఇటువంటి మీటింగులు జరుగుతాయి దేశం ప్రపంచం అంతా. మళ్ళీ మే 27-28 మనందరం రాజమండ్రి మహానాడుకి వెళ్దాం. ఎలక్షన్లు నవంబర్లో వచ్చినా లేకపోతే వచ్చే మార్చి ఏప్రిల్లో వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా సిద్ధం ఈ ప్రభుత్వాన్ని బంధువులు పెట్టి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని తెచ్చుకొని నేను అటో చెప్తున్నా నేను చచ్చిన బతికిన గోదావరి పల్లె నీళ్ళు చంద్రగూడెం చెరువుకి వస్తాయి. చంద్రబాబు నాయుడు తీసుకొస్తాడు. మొన్న పుణ్యూరు వస్తే గంగునీటి చెప్పకుండా పారిపోయాడు. మొన్న గంగునీరు వస్తే చెప్పకుండా పారిపోయాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు న్యూస్ వీడి వచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి గోదావరి తల్లి నీళ్లు నాగార్జున సాగర్ ముచ్చాల వెంకటేశ్వరరావు కుటుంబ బంధువులు స్నేహితులంతా కూడా తెలుగుదేశం పార్టీలో చేరారు. గట్టిగా గట్టిగా వాళ్ళని అభినందించి నాగరాజుకొచ్చి నాయకుల సంరక్షణలో శ్వాసాలు యూనిట్ ఇన్ఛార్జ్ ఉన్నాడు. అట్లాగే ఇది శ్వాసాలు అట్లాగే యూనిట్ ఇన్ఛార్జ్ వ్యాపారం అట్లాగే గ్రామ నాయకులు అందరూ మండల నాయకులు ఎంపీటీసీలు అంటే వెంకటేశ్వరరావు ఉన్నాడు. అట్లాగే రత్నయ్య గారు ఉన్నాడు. అట్లాగే కాళంగి ఉన్నాడు. నాగరాజు గారు ఉన్నాడు. పెద్దబాబు గారు ఉన్నాడు. అట్లాగే ఇంకా పెళ్లిబాబు గారు వచ్చారు. అట్లాగే మర్సిమల్ నుంచి సుబ్బారావు వచ్చాడు. అట్లాగే చిన్నది గారి నుంచి వెంకటరావు వచ్చాడు. మరి బాలకృష్ణ సుబ్బాని నాగేశ్వరరావు రామారావు సుధాకర్ మర్సిమల్లి అట్లాగే చారుగుండ ప్రసాద్ అట్లాగే ఊళ్ళో పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఈ 2 గంటలు నాతో పాటు కలిసి నడిచారు. మళ్ళీ మన గ్రామం జోన్లో అన్ని గ్రామాలు రోజుకు ఊరికి పెట్టుకుంటే తృప్తిగా ఉంటుంది. ఆ విధంగా చేద్దామని ఇదే కర్మ మన రాష్ట్రానికి మన చంద్రగూడెం పంచాయతీకి మన జంగాలపల్లికి జయప్రదం చేసినందుకు